కోటి రూపాయలు సరిపోతుందని అంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీది అసలు మనిషి జన్మేనా చంద్రబాబు నాయుడు? క్రూర మృగాలు ఏ విధంగా అయితే ఉంటాయో, రాక్షసులు ఏ విధంగా అయితే ఉంటారో, అఘోరాలు ఏ విధంగా అయితే ఉంటారో, ఆ మనస్తత్వం నీది. బుద్ధి లేదు నీకు, సిగ్గు లేదు నీకు. విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు అనంటే నువ్వు రాజకీయ వ్యభిచారి వినువు. అదేమంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రసన్న కుమారుడి రోజు విమర్శలు చేస్తారని ఆయన భజన బృందం చెప్తోంది. ఇటువంటి వాటికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వడం తప్ప చెప్పమనండి, ఆయన భజన పనులను చెప్పమనండి. ప్రభుత్వం అన్ని విధాలా ముందు వచ్చి సహాయం చేస్తా ఉంటే అభినందించాల్సింది పోయి ఇటువంటి మాటలు, ఇటువంటి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు బుద్ధి ఏందో, చంద్రబాబు రక్తములో ప్రవహించేదేందో అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మను పెళ్లి చేసుకున్నాడు. పెద్ద ఆయన కుమార్తెగా భువనేశ్వరమ్మని గౌరవించి చెప్తున్నా, మీ ఆయన నోరు ముయించు, దేంతో కొడతావో కొట్టు మీ ఆయన్ని, రూమ్ లో పడేసి తాళం వేయి. ఇటువంటి లోఫర్ రాజకీయాలు, బ్రోకర్ రాజకీయాలు చెయ్యొద్దని చెప్పమ్మా భువనేశ్వరమ్మ. ప్రజలు సహించరు. ఇప్పటికే మీ ఆయన చేసినటువంటి ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజలు గుర్తించే మీ ఆయనకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. పెద్ద మెజారిటీ మాకిచ్చారు. ప్రజలను మేము కాపాడుకుంటాం, రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం. ఇటువంటి సమయంలో ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది కరెక్టా అని అడుగుతా ఉన్నా. అతను నోరు ముయించాలంటే భువనేశ్వరమ్మ గారే ముయించాలి. వెధవ రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు. చంద్రబాబు నాయుడంత పనికి మాలినోడు, చంద్రబాబు నాయుడంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలోనే ఎవరు ఉండరు అనుకుంటాను. సిగ్గు లేదు, శరము లేదు. అతను ఒంట్లో రక్తం ప్రవహించడంలే, ఆ ఉన్న రక్తంలో విషం ఉంది. మనిషి జన్మ ఎత్తినోడు ఎవడైనా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకి స్పందించి ముందుకు రావాలే గాని ఇటువంటి విష ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. మంత్రి గారిని అభినందించారు, బ్రహ్మాండంగా అభినందించారు. ఏ రాష్ట్రంలో చేయలేదు.